లేటెస్ట్ న్యూస్ కోసం డౌన్లోడ్ మీడియా మీడియా ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు నృత్య దర్శకుడుగా ప్రయాణం మొదలుపెట్టి నటుడిగా దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న బహుముఖ ప్రగశాలి రాఘవ లారెన్స్ కొన్నేళ్ల నుంచి అతను దర్శకత్వానికి దూరంగా ఉంటూ నటుడుగానే సినిమా చేస్తున్నాడు గత ఏడాది లారెన్స్ నుంచి వచ్చిన జిగర్ తాండ డబుల్ ఎక్స్ నటుడుగా అతని కెరీర్ లో బెస్ట్ ఫీలింగ్ గా నిలిచింది బాక్స్ ఫీజ్ దగ్గర మోస్తారుగా ఆడిన చిత్రంలో నటుడుగా ఒకేసారి చాలా మెట్లు ఎక్కాడు లారెన్స్ ఈ సినిమా తర్వాత చాలా కథలు విన్నా తనకు అంత కిక్ ఇవ్వలేదంటూ కొత్త సినిమాలు ఒప్పుకోలేదు లారెన్స్ అయితే ఇప్పుడు అతను ఒకేసారి మూడు సినిమాలు ఓకే చేయడం విశేషం అందులో రెండు హీరోగా నటించబోయేవి కాగా ఇంకోటి తాను ఎప్పటి నుంచో భాగం కావాలనుకుంటున్న డ్రీమ్ కాంబినేషన్ రాబోతున్న చిత్రం లారెన్స్ హీరోగా హంటర్ అనే కొత్త సినిమా అనౌన్స్ అయింది మోహన్ అనే దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు లారెన్స్ కెరీర్లో అత్యధిక భర్జ తెరకెక్కుతున్న చిత్రం అట ఫ్రీ లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది దీంతో పాటు బెంజ్ అనే మరో సినిమాని హీరోగా నటిస్తున్నాడు లారెన్స్ ఈ చిత్రం లోకేష్ కనకరాజ్ నిర్మాణంలో అతని కథతో తెరకెక్కనుండడం విశేషం ఓ కొత్త దర్శకుడు చిత్రాన్ని రూపొందించనున్నాడు దీని అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా భలేగా ఉంది మరోవైపు లారెన్స్ ఎప్పటి నుంచో కళలు కంటూ ఉన్న రజనీ సినిమా అవకాశం కూడా అతని చేతికి వచ్చినట్టు సమాచారం లోకేష్ కనకరాజు రూపొందించబోయే కొత్త చిత్రంలో అతను ప్రత్యేక పాత్ర చేయనున్నాడంట అది రజని హీరోగా నటించే సినిమా అన్న సంగతి తెలిసిందే మొత్తంగా లారెన్స్ కొత్త సినిమా లైనప్ చాలా ఎగ్జైటింగ్ గా కనిపిస్తుంది